హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూడబోయే ఐటెం బిస్కెట్స్. ఇవి అచ్చం బేకరీ బిస్కెట్స్ లాగే ఉంటాయి. ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ బిస్కెట్స్ని ఈజీగా ఫాస్ట్గా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. నేను ఈ గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు మైదా వేసుకోవాలి. అదేవిధంగా అదే గ్లాస్తో 1 గ్లాసు శనగపిండి, ఇదే గ్లాస్తో షుగరు మిక్సీ చేసుకోవాలి. ఆ మిక్సీ చేసిన షుగర్ పొడి కూడా వేసుకుని, ఇప్పుడు అదే గ్లాస్తో 1/2 గ్లాసు నెయ్యి, 1/2 గ్లాసు ఆయిల్ వేసుకోవాలి. మొత్తం నెయ్యి ఆయిల్ కలిపి 1 గ్లాస్ అవుతుంది. 1 గ్లాస్ అయ్యింది కదా. ఇప్పుడు దీన్ని ఈ పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మీకు బిస్కెట్స్ ఫ్లఫీగా వస్తాయి. ఈ విధంగా మొత్తం పిండంతా కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. దీంట్లో బేకింగ్ సోడా కానీ ఇవేమీ వేయట్లేదు. చూసారు కదా, ఇలా ఉండల్లా చేసుకుని ఇలా బిస్కెట్ షేప్లో చేసుకోవాలి. మీకు కావాలంటే ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. దీని మీద ఇలా కాజు కానీ లేదంటే బాదం, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు. చూసారు కదా, బిస్కెట్స్ అన్నీ రెడీ అయిపోయి ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెడదాం. ఓవెన్ని నేను 20 మినిట్స్కి 180 డిగ్రీ సెంటీగ్రేడ్స్కి సెట్ చేసి పెట్టేశాను. ఓవెన్ లేని వాళ్ళు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. రెడీ అయిపోయాయి, వీటిని బయటికి తీసుకుందాం. చూశారు కదా, అచ్చం బేకరీ బిస్కెట్స్లా ఉన్నాయి కదా. చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.